निमिषं सैलेंट उंडंडि मित्रुलारा। तेलंगाणा राष्ट्रंलो केसीआर मोसं पराकाष्ठकु चेरिंदि। इवाला क्यू न्यूज ऑफिस मीद दाड़ चेसी ना कंप्यूटर लोंची हार्ड डिस्कुलनु इतर परिकरालनु तीसुकोनि पोयिंडु। वीटिनि सीज चेसिंडु। कंप्यूटर लकेनी हार्ड डिस्कुलु तीसुकोपोगलिगिनो गनि प्रजल गुंडेल्लोंची मल्लन्नं तीसुकोलेकपोयिनो कल्वकुंट्ल चंद्रशेखर राव अनि अलागे ఖచ్చితంగా ఇవాల ఏదైతే 4500 మంది పోలీస్ వాళ్ళని పెట్టి ఇవాల ప్రేక్షకుల మీదకి నాకు మద్దతుగా వచ్చినటువంటి నా అన్నలు సోదరులందరి మీద లాఠీ చార్జ్ చేయించినోగా కల్వకుండ చంద్రశేఖర్ రావు ఇంతే మంది పోలీస్ వాళ్ళతోని ప్రగతి భవన్ లోపలికి వెళ్లి కాళ్ళకు తాళ్ళు కట్టి గుంజకరాకపోతే నా పేరు తీన్ మార్ మల్లన కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా। ఏం సాధిస్తావ్ ఇవాల ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక క్యూ న్యూస్ ఉంటే దాని గొంతు నొక్కాలని చూస్తా ఉన్నావ్। నీకు లొంగుతాడు అనుకుంటావ్? ఆ కేసీఆర్ తీన్మార్ మల్లన్న ఎవడికి లొంగెటోడు కాదు, నీ బాపుకి అసలే లొంగడు। ఇంకా రెట్టించిన ఉత్సాహంతోటే పనిచేస్తాం తప్ప ఇంకో కార్యక్రమం లేదు। అలాగే ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల మీద మీరు లాఠీ చార్జ్ చేసి మీరు నిర్బంధించే ప్రయత్నం చేసిరో మేము 100% సహకరించినాం। పోలీసులు సర్చింగ్ చేసుకుంటా అంటే సహకరించినాం, వాళ్ళు నోటీసులు ఇస్తా అంటే సహకరించినాం। ఇలా దుర్మార్గంగా వ్యవహరించింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే, తప్పకుండా మాకు గౌరవ న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఆ న్యాయస్థానాల్లో మేము ఖచ్చితంగా మేము మాదైన శైలిలో న్యాయాన్ని పొందగలుగుతాం అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం। ఇంత దుర్మార్గంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నీకు చాతగాక పరిపాలన చాతగాక, నువ్వు చక్కగా పరిపాలన చేస్తే తీన్మార్ మల్లన్న ప్రశ్నించాల్సిన పని లేదు, నువ్వు చక్కగా పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో విపక్షాలు గొంతెత్తాల్సిన పనే లేకుండే। నీవు చక్కగా చేయకనే నీవు పరిపాలన చేతగాక ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి వ్యక్తివి నువ్వు। ఇయాల మీరు ఒక నిమిషం సోదరులారా, సర్చ్ చేయాల్సింది క్యూ న్యూస్ ఆఫీస్ లో కాదు, ఫామ్ హౌస్ లో సర్చ్ చేయాలి, మై హోమ్ రామేశ్వరరావు ఇళ్లలో సర్చ్ చేయాలి। ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి దొంగల ముఠా ఏదైతే ఉందో ఆ దొంగల ముఠా ఇళ్లలో సర్చ్ చేయాలి, వాళ్ళ ఫామ్ హౌస్ లో సర్చ్ చేయాలి। ఇలా రేపు పొద్దున్న నుంచి క్యూ న్యూస్ నడవద్దు, క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్ ఉండొద్దు అనేటువంటి ఓ కుట్ర చేస్తా ఉన్నావు। ఇలా క్యూ న్యూస్ అనే ఛానల్ ఏది చింత చెట్టు కిందకేను కూడా లైవ్ ఇవ్వగలుగుతా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా। నువ్వు ఎన్ని ఎత్తకపోయినా ఎన్ని సీజులు చేసినా ఎంత దోపిడీకి పాల్పడ్డా పాతాల పోసెట్టి बराबर ने इतले उंटा पेदल पेद प्रजल पक्षाने तेलेजेसुकुंटू सोदर चाला मंदी वच्चिनारु परमेश्वर रेड्डी गारी मिगता बीजेपी मित्रुलु गारी मन शेखर अन्न गारी चाला मंदी मित्रुलु वच्चिनारु एनडीएस प्रभाकर गारी मिगता मित्रुलु चाला मंदी वच्चिनारु वाळ्ळंदरिकी कूडा कृतज्ञतलु तेलियजेसुकुंटू తీన్మార్ మల్లన్న కేవలం ప్రజల మనిషి కాబట్టే ఇలా ఇన్ని పార్టీల నాయకులు ఇలా వచ్చి నిలబడ్డారు, ఇన్ని పార్టీల నాయకులు ఇలా మా దగ్గర మాకు మద్దతుగా రాగలిగినారు। వాతాల పోసెట్టి ఇప్పటికైనా ఈ బక్వాస్ పని బంద్ చేయి, ఈ దుర్మార్గమైన పని బంద్ చేయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం। ఇక నాకు తెలుసు ఎప్పుడో ఓనాడు అరెస్ట్ కూడా ఉంటది, నాకు తెలుసు అది, నేను ఎల్లినాడే డిసైడ్ అయ్యి వెళ్ళినా, నేను ఇప్పుడేం కొత్తగా లేదు, నేను బయటికి వచ్చిన రోజే డిసైడ్ అయ్యి వచ్చిన। సో దయచేసి సోదరులారా ఎవరు అధైర్య పడకండి, ఖచ్చితంగా న్యాయం మన పక్కన ఉంటదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా। సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।